తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక శిబిరాన్ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ, కంటి వెలుగు పథకం దేశంలోనే గొప్ప కార్యక్రమమని, తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, కంటి వెలుగు పథకం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది అని అన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా మన కంటి వెలుగు పథకాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆలోచిస్తున్నారని అన్నారు. కంటి వెలుగు పథకం అనేది పేద ప్రజలకి ఒక వరం లాంటిదని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారులు, అసెంబ్లీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.